లో రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి మంత్రి బొత్స గారు మరొకసారి కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది సార్ శుభవార్త చెప్పారనమాట అయితే ఏం చెప్పారు ఏంటని చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి బోధన తప్ప ఉపాధ్యాయులకు మరో పని చెప్పవద్దని మంత్రి బొత్స సత్యనారాయణ అయితే స్పష్టం చేశారనమాట విద్యా కనుక కిట్లే పంపిణీలో ఇక్కడ ఈ వారంలో పూర్తి చేయాలని చెప్పేసి చెప్పారు ఉపాధ్యాయ సంఘాలతో చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు విద్యా వ్యవస్థలో మార్పులపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించామని తెలిపారు ప్రభుత్వ నిర్ణయాలను ఉపాధ్యాయ సంఘాలు వివరించామని నిర్ణయాలను వీళ్ళకైతే సంఘాలకు వివరించామన్నారు ఎనభై రెండు వేలకు పైగా ఉపాధ్యాయుల బదిలీలు కోరారని చెప్పేసి చెప్పారనమాట రాష్ట్రంలో ఆరు వందల డెబ్బై తొమ్మిది ఎంఈఓ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించాం మూడు వందల యాభై మంది ప్రధాన ఉపాధ్యాయులకు ఎంఈఓలుగా పదోన్నత కల్పిస్తాం ప్రస్తుతం మూడు వందల యాభై ఐదు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి తెలియజేశారు పాఠశాలలో రాత్రి వాచ్మెన్ పోస్టులకు ఇప్పటికే భర్తీ చేశాం నూట డెబ్బై ఐదు ఇంజనీరింగ్ ప్రొఫెసర్ టీచర్లకు సాంకేతిక పరిజ్ఞానం కల్పిస్తాం తొమ్మిది మంది కంటే తక్కువ సంఖ్య ఉన్న పాఠశాలలో సబ్జెక్ట్ టీచర్లు లేరు సబ్జెక్టు టీచర్లు లేని చోట విద్యార్థులను సమీప పాఠశాలలో చేర్పించాలని పది ఇంటర్లో ప్రతిభ కనబరిచిన వారికి అభినందన కార్యక్రమాలు నిర్వహిస్తాం ఇరవై తేదీన సీఎం చేతుల మీదుగా విజయవాడలో అభినందన కార్యక్రమాలు ఉంటాయి ఉంటాయని చెప్పారు సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతో మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను